లోకల్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న స్వప్న. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా నేతలు. రేపు కలెక్టరేట్ వద్ద జరగనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి. మదర్ తెరిసా చేసిన సేవలు ఎప్పటికీ మరువలేం. మదర్ తెరిసా 108వ జయంతి వేడుకల్లో దివ్యాంగుల హర్షం. రాఖీ పౌర్ణమి వేడుకల్ని కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళ విభాగం కన్వీనర్ షమీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా వారు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహిళ నాయకురాలు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ హయాంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, వైఎస్ఆర్ కాంగ్రెస్లో కూడా మహిళలకు తగిన ప్రాధాన్యత ఉందని తెలియజేయడానికి రాష్ట్రవ్యాప్తంగా రాఖీ వేడుకల్ని చేశామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు రక్షణ కూడా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఖచ్చితంగా మహిళలకు రక్షణతో పాటు అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. రాఖీ పండుగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడపలో ఘనంగా జరుపుకుంటోంది. చెల్లెళ్ళందరూ కూడా ఈరోజు మాకందరికీ కూడా, నాకు, మేయర్ సురేష్ బాబు గారికి రాఖీలు కట్టి వారందరూ ఆశీర్వదించడం జరిగింది. సో వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైనా రాఖీ పండుగకు సంబంధించి ఇది అన్న చెల్లెళ్ళ యొక్క అనుబంధానికి ప్రతీక. సో వారందరూ కూడా, చెల్లెళ్ళందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి అన్నలందరూ కూడా కోరుకునే రోజు. సో తప్పకుండా మేమందరం కూడా మా చెల్లెళ్ళందరినీ కూడా బాగుండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో అందరికీ కూడా, మహిళలందరికీ ఈ రాఖీ పండుగ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. వారికి అందరికీ కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. మహిళలు స్వేచ్ఛగా ఉండి అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే రోజు తొందరలో రాబోతుంది. గాంధీ మహాత్ముడు ఏం చెప్పారంటే, మహిళ అర్ధరాత్రి తిరిగితేనే స్వతంత్రం వస్తుంది అని చెప్పారు. ఈరోజు ముసిలి ముత్తగా కూడా తెల్లవారి 12 గంటల్లో కూడా తిరగలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఆ స్వచ్ఛగా మేమందరం కూడా మహిళలు స్వేచ్ఛగా బ్రతకాలంటే వైఎస్ఆర్ పార్టీ రావాలా, మా జగనన్న ప్రభుత్వం రావాలా, మా జగనన్న సీఎం కావాలని చెప్పేసి మహిళలందరం కూడా మేము కోరుకుంటూ ఆయన్ను కూడా ఇక్కడి నుంచి ప్రెస్ ద్వారా ఆశీర్వదిస్తున్నాం. ఈ కడప జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క కోఆర్డినేటరు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మళ్ళీ గెలుపొంది వాళ్ళందరూ కూడా మంచిగా మినిస్టర్ పోస్టులు అందరూ ఉండాలని మంచి మనసుతో కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన సురేష్ అన్నకు కానివ్వండి, రవీంద్రనాథ్ రెడ్డి అన్నకు కానివ్వండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు జి షమీం అస్లం, మదనపల్లి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ని, కడప జిల్లా మహిళా విభాగం కోఆర్డినేటర్గా నాకు జగనన్న ఇచ్చిన దానికి, ఎంత కష్టమైనా పడి నేను ఈ జిల్లా కోసం నా సాయశక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మహిళలకు ఏ ఏ పోస్టులు ఉన్నాయో వాళ్ళు కూడా అడ్రస్లు ఇస్తే వాళ్ళ అడ్రస్లకి జగనన్న చెప్పారు మొత్తంకి కూడా ఐడెంటిటీ కార్డులు ఇస్తామని చెప్పేసి తెలియజేశారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, ప్రెస్ సోదరులకు కూడా ఈరోజు రాఖీ పండగంగా మేమందరం కూడా ఆశీర్వదిస్తున్నాం.
కడప జిల్లా కలెక్టరేట్ వద్ద రేపు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన కరువుపై పోరు ధర్నాకు రైతులంతా తరలి రావాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు పట్టణంలోని నెహ్రూ రోడ్డులోని తన స్వగృహంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ కూడా ఇంత తీవ్రమైన కరువు చూడలేదన్నారు. తనకు 70 ఏళ్ల వయసు ఉందని ఎన్నడూ ఇలాంటి కరువు ఛాయలు ఎరగనన్నారు. అయితే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కుట్టినట్లు లేదని, ఉదాహరణకు చాపాడు మండలంలో గతంలో 22,000 లీటర్ల పాల ఉత్పత్తి ఉండగా ప్రస్తుతం 7,000 లీటర్లకు పడిపోయిందని, దీనిని బట్టి కరువును అంచనా వేయాలని తెలిపారు. అధికార పార్టీలో ఎంతోమంది నేతలు వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన వారు ఉన్నా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోవటం వల్ల పరిస్థితులు ఇంకా దయనీయంగా ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు ఓవైపు ప్రధాని మోడీని తీడుతూ మరోవైపు కాంగ్రెస్తో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం విశ్వవిద్యాలయాల్లో వెళ్లి విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేయటం ఏమిటని ప్రశ్నించారు. వైపులపై చూపుతున్న సవతి తల్లి ప్రేమను ఖండిస్తూ రేపు ఉదయం కలెక్టరేట్ వద్ద కరువుపై పోరు ధర్నాకు పిలుపునివ్వటం జరిగిందని, ఈ ధర్నాను రైతులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సంబుటూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనాథల ఆశాజ్యోతి విశ్వమాత మదర్ తెరిసా 108వ జయంతి వేడుకలను దివ్యాంగుల సేవా సంఘం వారు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలో దివ్యాంగులకు దుప్పట్లు, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కూడా మదర్ తెరిసా జయంతిని కానీ వర్ధంతిని కానీ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈమె 108వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించామని స్పష్టం చేశారు. మదర్ తెరిసా బ్రతుకున్న సమయంలో కుష్టివ్యాధిగ్రస్తులకు, పేదలకు, అనాథలకు అండగా నిలిచిందని స్పష్టం చేశారు. ఆమె చేసిన కృషి ఇంకెవరు చేయలేరని, ఆమె బాటలో ఇప్పటి యువత నడవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. నూట 108వ జయంతి సందర్భంగా కడప పట్టణంలో కార్పొరేషన్ ఆఫీస్ సర్కిల్ దగ్గర ఉండే మదర్ తెరిసా విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం మదర్ తెరిసా వికలాంగుల సేవా సంఘం బద్దేలి వారి మిత్రుడు మన ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరము మదర్ తెరిసా వర్ధంతి, జయంతి రెండు కార్యక్రమాలు కంటిన్యూ ప్రసన్న కుమార్ గారు జరుపుతారు. అందుకు మేము కూడా ఆయన పూర్తి స్థాయిలో అభినందిస్తున్నాము. ఈ కార్యక్రమానికి దాతలు గౌరవులు డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు ప్రతి సంవత్సరం దుప్పట్లు ఇస్తాడు. వర్ధంతికి, జయంతికి రెండుసార్లు ఇస్తారు. అలాగే అన్నదానం శ్రీనాథ్ రెడ్డి ఇలా చాలామంది ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చినారు. ప్రసన్న కుమార్ చేసే కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ మా ఏపీ విహెచ్పీఎస్ వాళ్ళు అందరం కూడా ఇబ్బంది అందరం ఉన్నాం. మా అందరం నగర కమిటీ, జిల్లా కమిటీ, జిల్లా సభ్యాల బాబు అందరం, మాతయ్య అందరం, ఏడు జడ అందరం ఈ కార్యక్రమ నిర్వహణలో మేము ముందుగా ఉన్నాము. ప్రతి సంవత్సరము ప్రసన్న కుమార్ను అభినందిస్తాము. ప్రసన్న కుమార్ చేసే కార్యక్రమాలు మరింత ముందుకు పోవాలని చెప్పి, అలాగే ఈ కార్యక్రమం చేయూతనిచ్చిన డాక్టర్ రామకృష్ణారెడ్డి, అలాగే శ్రీనాథ్ రెడ్డి వారి భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, మదర్ తెరిసా సేవా కార్యక్రమం అంటేనే గుర్తుకొచ్చే మదర్ తెరిసా గారు గుర్తుకొస్తారు. ఆ మదర్ తెరిసా గారికి మనస్ఫూర్తిగా మేము అందరం నివాళులు అర్పిస్తూ ఆమె చేసే సేవా కార్యక్రమం మనం కూడా పాల్పంచుకొని ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా సేవా కార్యక్రమం చేస్తున్నాము, భవిష్యత్తులో కూడా చేస్తాము. మరొకసారి ఆమెకు మదర్ తెరిసాకు సేవ నివాళులు అర్పిస్తూ మదర్ తెరిసా అమరాయి అని చెప్పి మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాము. అలాగే ఈ మదర్ తెరిసా జయంతి, వర్ధంతి రెండు కార్యక్రమాలు మేము మనస్ఫూర్తిగా కడప పట్టణంలో ప్రతిసారి చేస్తాము, ఈ సంవత్సరం చేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం మాకు ఆ భగవంతుడు మదర్ తెరిసా సేవా కార్యక్రమం గుర్తు చేసుకునేందుకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అందులో భాగంగానే ఈ దుప్పట్ల కార్యక్రమం చాలామంది నిరుపేద దుప్పట్లు ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదానము, అలాగే వరద బాధితులు కూడా, కేరళ వరద బాధితులు కూడా ప్రసన్న కుమార్ గారు దుప్పట్లు సేకరించి ఆయన వరద బాధితులు మొన్న కూడా ఒక 10,000 చెక్కు కూడా వికలాంగుల సేవా కార్యక్రమం తరఫున పంపడం జరిగింది. ఇప్పుడు దుప్పట్లు కూడా రెడీ చేసినాడు ఆ కేరళ బాధితులకు. ఈ దుప్పట్లు కూడా మా చిన్న చిరు సాయం, ఇది మాత్రం మనస్ఫూర్తిగా నేను ప్రసన్న కుమార్ అభినందిస్తున్నాం. మేము మా ఏపీ వికలాంగుల క్లబ్ పరిసరాత్వంలో చిరస్థాయిగా ఈ సేవా కార్యక్రమం ముందుంటాం. మెఫ్వా సిబ్బందికి హెచ్ఆర్ పాలసీ, పీఆర్లకు గౌరవ వేతనాలు ప్రకటించి సంఘాలు సమైక్యాల బలోపేతానికి కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కడప జిల్లా మెఫ్మా కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత వేడుకలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకొని కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతకు ఇచ్చిన ప్రాధాన్యత ఇంకెవరికీ కూడా ఇవ్వటం లేదని, రాష్ట్రంలో పేద మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక్క ముఖ్యమంత్రికి మాత్రమే దక్కుతుందన్నారు. జిల్లాలో మహిళలందరూ కూడా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా మహిళా సోదరి సోదర బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మెప్పా డిపార్ట్మెంట్లో ఆర్పీలకు అంటే రిసోర్స్ పర్సన్స్కు ఆనరోరియం 5,000 రూపాయలు పెంచిన దానికి గాను వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారి కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషిస్తూ మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళా సాధికారికి ఇచ్చినంత ప్రాధాన్యత దేనికి కూడా లేదు. అనేక రాష్ట్రంలో పేద ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు అనేక పథకాలన్నీ అమలు చేస్తూ పేద ప్రజల పాలిట ప్రభుత్వం ఈరోజు అన్ని రకాలుగా కూడా అండదండలుగా ఉంది. మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు విస్తృతంగా ప్రచారం చేస్తూ మెప్పా సోదరి సోదరు బంధువులందరూ రిసోర్స్ పర్సన్లు అందరూ కూడా వాళ్ళు చేస్తున్న కృషికి గాను ఈ ఆనరోరియం పెంచినందుకు వాళ్ళ తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక మంచి కార్యక్రమం ఇది. ఇది మహిళా సోదరు బంధువులందరూ కూడా మొదటించి కూడా ముఖ్యమంత్రి గారు మెప్పా ఆ దినం ప్రవేశపెట్టి దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఈ సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఆర్థికంగా సామాజికంగా వాళ్ళని పైకి తేవాలి, మహిళలు ముందుండాలి, ఆ దినం ఏదైతే గాంధీ మహోదయంలో కన్నా కళలను నిజం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిరంతరం కూడా ఈ సంఘాల మీద ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళు కూడా మగవాళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఈ మెప్పాను ఏర్పాటు చేయడము, ఇది ఒక మానస పుత్రిక మాదిరి ఆయన భావించాడు. ఈ దినం మహిళలందరూ కూడా 5,000 రూపాయలు ఆనరోరియం ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ దినం జిల్లాలో మహిళలందరూ కూడా ఎవరైతే ఆర్పీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మా ముఖ్యమంత్రి ఏదైతే ఈ దినం సంక్షేమ పథకాలు చేస్తున్నారో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలను కూడా తెలుగుదేశం ఏ విధంగా చేస్తుంది, నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముఖ్యమంత్రి ఒక కార్యదర్శితో పట్టుదలతో ముందుకు పోతున్నాడని కూడా తెలియజేసి ఆయనకు మీ అందరూ కూడా ఆశీర్వాదాలు ఉండే విధంగా ప్రయత్నం చేశారని చెప్పి ప్రతి పౌర్ణమి నాడు నిర్వహించే అన్నదానాన్ని ఈ సంవత్సరం కూడా పోతుల చిన్న ఓబిల్రెడ్డి కంచమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు నిర్వహించారు. కడప నగరంలోని పోతుల ట్రావెల్స్ అధినేత పోతుల వెంకటరామిరెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి పేదలు పెద్ద ఎత్తున హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ తన తల్లిదండ్రుల జ్ఞాపకంగా ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ప్రతి పౌర్ణమి నాడు కూడా తాము అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి రావడంతో ప్రత్యేకతను సంతరించుకుందని తెలిపారు. ట్రస్ట్ పెట్టి ప్రతి ఒక్క నెల అన్నదానం చేస్తున్నాను పివిఆర్ ట్రావెల్స్ దగ్గర, ఇప్పుడు కూడా అదే ఈరోజు కూడా చేస్తున్నాను. ఇలాగానే చేయాలని సంకల్పం ఉంది. దేవుడు ఎన్ని రోజులు పెట్టినాడో ఎప్పుడు పెట్టినాడో మనకైతే తెలియదు. నేను ఉన్నంత వరకు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలని, బీద పిల్లలకు స్కూళ్ళకు బట్టలు ఇవ్వాలని, బీద పెళ్ళిళ్ళకు వాళ్ళకు సహాయం తాలిబొట్టు కానీ అవి చేయాలని, ముసలోళ్ళకు అమ్మవాళ్ళు వృద్ధులకు హాస్టళ్ళకు కానీ హాస్టల్ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ అనాథశ్రాలయాలకు కానీ ఏదైనా కానీ నా చేతనైనంత సహాయం చేయాలని చెప్పేసి నాకు ఉన్న దాంట్లోనే ప్రతి ఒక్కటి పెద్దలు చెప్పినారు కాబట్టి ఆ పెద్దల ఆశీర్వాదం కోసం నేను చేస్తూ ఉన్నాను. అంతేగాని ఈ కడపకు వచ్చే ప్రతి ఒక్క నలుగుల నుంచి, ప్రతి ఒక్క పల్లె నుంచి, హాస్పిటల్కి అయితేనేముంది, కలెక్టర్ ఆఫీస్కి అయితేనేముంది, ప్రతి ఒక్కరు పని మీద వస్తారు. వాళ్ళు తినిపోతామంటే మా కడుపు నిండా తృప్తిగా మాకు ఆనందంగా ఉంది. వాళ్ళ కుటుంబాలు ఆరోగ్యంతో చల్లగా ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి
కడప జిల్లా వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు అమ్మగారు అయితేనేమి అక్కగారు అయితేనేమి రాఖీ పండుగ సందర్భంగా ఇది ఒకటి ఈరోజు కలిసి రావడం ఏమంటే రాఖీ పండుగ వచ్చింది మళ్ళీ తర్వాత ఈ శ్రావణ పౌర్ణమి వచ్చింది ఇది ఒక మా అదృష్టంగా భావించుకొని ఈ ప్రతి ఒక్కరికి అన్నదానం చేయాలనే ఒక సంకల్పంతో చేస్తున్నాను. అలాగే మా పీవీఆర్ ట్రావెల్స్ ఈ సరస్వమ్మ కూడా వాళ్ళ అత్తమ్మ చెప్పేది ఎటువంటి పరిస్థితుల్లో అమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి మనం తినకున్న పెట్టమని చెప్పేది. అందుకు ఈ మా ఆదేశాలు మా కొడుకు శివరామరెడ్డి అందరూ కలిసి కూర్చొని ఆలోచన చేస్తే ఇది కంటిన్యూ చేయండి, బీదలకు బట్టలు అయితేనేముంది ప్రతి ఒక్కటి అని చెప్పినారు. అందరికీ అందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటూ అయ్యప్ప స్వామిని ఎల్లవేళలా మీ అందరికీ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నా. మీ పోతుల వెంకటరామరెడ్డి. మోకాల నొప్పులు, నడుము, మెడ మొదలగు కీళ్ళ నొప్పులు ఉన్నవారు ఆక్యుపక్చర్ ఫిజియోథెరపీ సెంటర్కు రావాలని డాక్టర్ గిరీష్ కోరారు. కడప నగరంలోని ద్వారకానగర్లో నూతనంగా ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గిరీష్ మాట్లాడుతూ ఈ సెంటర్లో సైంటిఫిక్ పద్ధతిలో సర్వీస్ను అందించడం కడపలో మొట్టమొదటిసారిగా ప్రారంభించామని తెలిపారు. ఈ విధానాన్ని 3000 సంవత్సరాల క్రితం ప్రారంభించారని, మళ్ళీ ఇప్పుడు తాము అదే పద్ధతి ద్వారా రోగాన్ని నయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా అధిక బరువు ఉన్న వారి కోసం మందులు వాడకుండా తినే తిండిలోనే మార్పులు చేసుకుని బరువు కూడా తగ్గే అవకాశాన్ని కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. కాబట్టి కడప ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జీబీ ఆక్యుపెన్చర్ అండ్ ఫిజియోథెరపీ సెంటర్ని 24వ తేదీ ప్రారంభించాము. ఈ క్లినిక్ ప్రత్యేకతలు ఆక్యుపెన్చర్, ఫిజియోథెరపీ, వెయిట్ లాస్, బరువు తగ్గడం మరియు డైట్ అండ్ న్యూట్రిషన్. ఈ జీబీ ఆక్యుపెన్చర్ థెరపీ సెంటర్ అనేది సైంటిఫిక్ మెథడ్లో సర్వీసెస్ అందజే కడపలు మొట్టమొదటిసారిగా ప్రారంభించాము. ఈ ఆక్యుపెన్చర్ విధానం మన పూర్వీకులు ఎప్పుడో 3000 సంవత్సరాల కిందట దీన్ని ప్రారంభ చేశారు. అదే సైన్స్ విధానం తీసుకొచ్చి కడప ప్రజలకు అందుబాటులో ఇవ్వాలని ప్రారంభించాము. అందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ, అలాగే వెయిట్ లాస్ కూడా అంటే బరువు తగ్గడం, మనం తినే తిండిలోనే మార్పులు చేస్తూ ఎలాంటి మందులు, పౌడర్స్ అలాంటివి ఏవి లేకుండా మన తినే తిండి, మన ఎక్సర్సైజ్, రెగ్యులర్ వ్యాయామం చేసుకుంటూ బరువు తగ్గడం అనేది ఉంది. దాన్ని అందరూ వినియోగించుకుని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాఖీ పండుగ వేడుకలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా నేతలు. రేపు కలెక్టరేట్ వద్ద జరగనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి. మదర్ తెరిసా చేసిన సేవలు ఎప్పటికీ మరువలేం. మదర్ తెరిసా 108వ జయంతి వేడుకల్లో దివ్యాంగుల హర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.